నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 10 జట్లు ఎంపిక, భీమవరంలో ప్రకటించిన జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. ప్రభుత్వ బ్యాంకుల సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, తణుకు మహారాష్ట్ర బ్యాంకును ప్రారంభించి పేర్కొన్న యువ పారిశ్రామికవేత్త రఘువీర్. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు జాతీయ రహదారిలో రాస్తారోకో చేసిన దివ్యాంగులు, కొద్దిసేపు స్తంభించిన ట్రాఫిక్. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో అలరించిన అన్నమయ్య పద సౌరభం, సహకరించిన భమిడి జొన్నలగడ్డలకు ఘన సన్మానం. జనసేన తెలుగుదేశం విజయం ద్వారానే ఆంధ్రప్రదేశ్కు మేలు, మండపాకులో ఉద్బోధించిన పార్టీ తణుకు నియోజకవర్గ నేత విడివాడ. తాడేపల్లిగూడెంలో మురుగు నివారణ ప్రాజెక్టుకు అనుమతి మంజూరు, వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ శామ్యూల్. జగనన్న ప్రభుత్వంలో రాణిస్తున్న నార్యమణులు, ఉండిలో చెప్పిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్పర్సన్ పద్మశ్రీ. ఆచంట నియోజకవర్గంలో 8వ రోజుకు చేరిన మనసారా ఆసరా సంబరాలు, మహిళలతో మాట్లాడిన ఎమ్మెల్యే చెరుకువాడ. ఎన్నికలకు ముందే మానవ వనరుల సమగ్ర వివరాలను క్రోడీకరించుకోవాలి, రాజమండ్రి నుంచి నోడల్ అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పడగట్లపల్లి గ్రామ ప్రజలు గోపాలపురంలో కండువా కప్పి అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ నూలిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి, ప్రజలకు విజ్ఞప్తి చేసిన జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్. ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో పథకాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని క్రీడాకారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలపై సంబంధిత అధికారులతో మంగళవారం భీమవరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పోటీలకు వెళ్లే క్రీడాకారులకు ముందస్తుగా ఏర్పాట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా నుండి 10 జట్లు రాష్ట్ర స్థాయి క్రీడలలో పాల్గొనేందుకు ఎంపికయ్యాయని వివరించారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో 5 రకాల క్రీడలకు పురుషుల నుండి 5, మహిళల నుండి 5 జట్లు వెరసి మొత్తం 114 మంది క్రీడాకారులు ఈ నెల 9వ తేదీన విశాఖపట్నంలో జరిగే క్రీడల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ ఎం రాజేష్, చీఫ్ కోచ్ ఎం దుర్గారావు, డిప్యూటీ తహసీల్దార్ గరందీప్ పవన్, వివిధ క్రీడలకు సంబంధించిన టీం లీడర్లు పాల్గొన్నారు. దేశాభివృద్ధికి ప్రభుత్వ రంగ బ్యాంకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమైందని రవళి స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ డైరెక్టర్ వంక రఘువీర్ పేర్కొన్నారు. తణుకు ఎన్ఎస్ బోసు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ని మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ బ్యాంకులు అందిస్తున్న సేవలను అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే బ్యాంకులోని వివిధ విభాగాలను ప్రారంభించిన శ్రీ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చిట్టూరి సుబ్బారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు గమిని రాంబాబులు కూడా మాట్లాడారు. మహారాష్ట్ర అనేది పబ్లిక్ సెక్టర్స్ బ్యాంక్లోనే కాదు, ఆఫ్ ఆల్ ద బ్యాంక్స్ మన భారతదేశంలో ప్రస్తుతానికి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్యాంక్. అరౌండ్ లాస్ట్ క్వార్టర్ ఐ థింక్ 18% గ్రోత్ ఉంది. అలాంటి మంచి గ్రోత్ ఉన్న బ్యాంక్ అది కూడా మా ఊరు తణుకు. ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ అండ్ ఆంటర్ప్రీనరల్ టౌన్. మీరు వెస్ట్ గోదావరిలో చూసుకుంటే ఇక్కడ చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి ఒక 30-40 ఇయర్స్ నుంచి ఎన్నో స్పిన్నింగ్ మిల్స్ కానీ ఎన్నో ఇండస్ట్రియల్ ఉన్నాయి. మా హెయిర్ ఫ్యాక్టరీ ఉంది, కదా డిఫరెంట్ బిజినెసెస్కి ఇక్కడ చాలా ప్రాస్పెక్ట్ ఎప్పటి నుంచో ఉంది తణుకు అనేది. చుట్టుపక్కల గోదావరి ఇందులో చూసుకుంటే ఒక కస్టమర్ని ఎడ్యుకేట్ చేస్తూ ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి ప్రాస్పెరస్ టౌన్లో కానీ ఒక మంచి గైడెన్స్ ఫైనాన్షియల్గా మీకు ఏంటి, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయి, దీన్ని మీరు ఎలా వాడుకోవాలి అనేది కానీ మీరు 1-to-1 ఒక గైడ్ చేస్తే, జెన్యున్గా గైడ్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ అట్ ద సేమ్ టైం మనం కూడా కంటిన్యూస్గా గ్రోత్ అవుతాం. సో
ఐ విష్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అగైన్ ప్రసాద్ గారు, బ్యాంక్ మేనేజర్ గారికి, మీకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ వీ విల్ సపోర్ట్ యూ ఆల్ అండ్ వీ ఆల్సో ఎక్స్పెక్ట్ ది సేమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. ప్రముఖ న్యాయవాదులు నండూరి రామ్మోహన్, నండూరి రామార్జునులు తొలి ఖాతాదారులుగా నమోదయ్యారు. బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ డి దుర్గా వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ జోనల్ మేనేజర్ జిఎస్డి ప్రసాదులు బ్యాంకు కార్యకలాపాలను వివరించారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీరు తణుకులో ర్యాలీ నిర్వహించి పెరవలి జాతీయ రహదారిలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ మేరకు కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఇది తెలిసిన రక్షక భటులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి ఉద్యమకారులను అక్కడ నుంచి పంపించివేశారు. తొలుత జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఆరంభమైన ఈ ప్రదర్శనకు పారిశ్రామికవేత్త గమిని రాజా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో స్పందించి దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు 2016 దివ్యాంగుల చట్టం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, ప్రతి నెల 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, అర్హత కలిగిన ప్రతి దివ్యాంగునికి విద్యతో సంబంధం లేకుండా 3 చక్రాల మోటార్ సైకిల్ ఇవ్వాలని, గృహ నిర్మాణ శాఖ ద్వారా స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించాలని, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో 5% రిజర్వేషన్ అమలు చేయాలని, సంక్షేమ శాఖ ద్వారా 500 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని, మున్సిపాలిటీ పంచాయతీ పరిధుల్లో ఉన్న షాపులను అద్దెకి ఇచ్చే సందర్భాల్లో 5% దివ్యాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. తణుకు నియోజకవర్గానికి 4,320 మంది మనకి దివ్యాంగులు ఉన్నారు. అందులో 2,300 మంది అన్నింటి కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క కష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం వారు కొన్ని కల్పించిన పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు అన్నీ అమలు జరగట్లేదు. అవన్నీ అమలు జరిగేలా చేయాలని చెప్పి అంటూ, ఎందుకంటే దివ్యాంగులకు కూడా మనకి మన సమాజంలో ఇంపార్టెంట్ ప్లేస్ ఇవ్వాలి. మన జీవనం మనం ఎలా జరుగుతాం, దివ్యాంగులకు కావాల్సిన విషయాలు ఇచ్చి వాళ్ళకు కూడా కృషి జరిపితే మనందరికీ తెలుసు దివ్యాంగులకి మనకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. కానీ మనం ఒక చేయూత ఇవ్వాలి. ఆ చేయూత ఇవన్నీ కూడా కరపత్రం ద్వారా మనం తెలియపరిచాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు సహకరించి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. జై హింద్, జై హింద్. దివ్యాంగుల సమాక్ష స్థానిక శాఖ అధ్యక్షులు వేండ్ర లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ ఉద్యమంలో గౌరవ అధ్యక్షులు నల్లజర్ల సుబ్బారావు, కార్యదర్శి కాజులూరి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి నలాంకుల అంజుబాబు, మహిళా విభాగం అధ్యక్షులు బి బిందు, జి త్రివేణులు పాల్గొన్నారు. తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనా ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో ఈ నెల 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు విధ్వంసులైన కె సరస్వతి ప్రసాద్, కె శంకర్, పి పాండురంగారావు, పి సురేష్లను అన్నమయ్య పద సౌరభాన్ని అత్యంత ఆనందంగా నిర్వహించి సభికులను సంతోషపరిచారు. అనంతరం ఆరాధనా ఉత్సవ సొసైటీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అమూల్యమైన సేవలు అందించిన భమిడి విశ్వనాథ శర్మ, జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యంలను ఘనంగా సన్మానించారు. చిలుకూరి లక్ష్మీ సుజాత అధ్యక్షతన విజయవంతంగా జరిగిన ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షురాలు మల్లిన భద్రమ్మ, పారిశ్రామికవేత్త మల్లిన రామచంద్రరావు, కార్యదర్శి భమిడి కమలాదేవి, కోశాధికారి తాతిన సూర్యప్రభ, ప్రజావైద్యులు తాతిన రామబ్రహ్మం, సభ్యులు జొన్నలగడ్డ మాధవీలత, డాక్టర్ వంక వసుంధర,
డాక్టర్ వంక రాజకుమారి, నిమ్మగడ్డ కృష్ణకుమారి, జీడిగుంట శర్వాణిలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలను గెలిపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు మేలు చేకూరగలదని జనసేన తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జి బీడివాడ రామచంద్రరావు అన్నారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం మండపాకులోని తన గృహంలో కలిసిన సందర్భంగా ఆయన వారితో చర్చించి మాట్లాడారు. అవినీతి లేని సమాజం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి ఫలించే విధంగా పార్టీ శ్రేణులు ప్రయత్నించాలని బీడివాడ ఉద్బోధించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యకర్తలు శాలువా కప్పి సత్కరించారు. వేరువేరు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులలో ప్రజలను తీసుకువెళ్లే డ్రైవర్లు ఏకాగ్రతను పాటించి తగిన విశ్రాంతితో విధులను నిర్వహించాలని తణుకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఎంవీఎస్ సత్యలక్ష్మి సూచించారు. పట్టణంలోని డిపో ఆవరణలో మంగళవారం నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. అలాగే ఎంతో బాధ్యత గల ఈ డ్రైవర్ ఉద్యోగంలో విధులను నిర్వహిస్తున్న వారు మంచి ఆహార అలవాట్లు ఉండాలని చెప్పారు. ఈ నియమాలను పాటించడం వల్ల యాక్సిడెంట్లకు అతీతంగా బస్సులను నడుపుతూ భద్రతనివ్వగలరని డాక్టర్ సత్యలక్ష్మి చెప్పారు. ఆర్టీసీ బస్ అనేది చాలా సేఫ్. ఎందుకు ఇప్పుడు 0.06 పర్ 1 లక్ పాపులేషన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రీజన్స్ ఏమైనా అవ్వచ్చు, మన డ్రైవర్ సైడ్ నుంచి కానీ మెకానిక్ సైడ్ నుంచి కానీ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి హెల్త్ పరంగా? హెల్త్ అంటే ఓన్లీ ఫుడ్, స్లీప్ అదే కాదు, మానసికంగా కూడా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దైనందిన జీవితంలో మనకి నిద్రలేమి అనేది, స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఎటు సైడ్ నుంచి చూసుకున్నా కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర అనేది చాలా అవసరం. నెక్స్ట్ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఫ్యామిలీ స్ట్రెస్ అవ్వచ్చు, వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు. మనం ఎంత సాత్విక ఆహారం, లో స్పైస్ డైట్, లో సాల్ట్ డైట్ తీసుకుంటామో అప్పుడే మన మైండ్ అంత రిలాక్స్డ్గా, అంత హ్యాపీగా ఉంటుంది. మీ ప్రొఫెషన్లో ఆల్కహాల్ అనేది అసలు తీసుకోకపోవడమే చాలా మంచిది. ఫ్యామిలీ కూడా అప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వదు. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తన్నీరు పొన్నయ్య, సూపర్డెంట్ వెన్న రమణమూర్తి, సీనియర్ అసిస్టెంట్ కొత్తలంక శంకర్లతో పాటు డ్రైవర్లు, కండక్టర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరంలో డాక్టర్ భూపతరాజు, రమేష్ చంద్రబాబు పాల్గొని 38 మందికి సేవలు అందించారు. ఇందులో భాగంగా మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన జిల్లా సంఘం అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, చెబ్రోలు సాధులు పాల్గొన్నారు. నెల్లూరు అమీర్ ఆర్ట్స్ అకాడమీ ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో పాల్గొన్న తణుకు శ్రద్ధ మల్టీ కేంద్రం చిత్రలేఖన విభాగానికి చెందిన కె ఉత్తిష్ట జూనియర్స్ విభాగంలోనూ, సిహెచ్ఈ కృతిక సబ్ జూనియర్స్ విభాగంలోనూ విశిష్ట ప్రతిభను కనబరిచి బాలచిత్ర కళాశ్రీ అవార్డులను సాధించినట్లు సంస్థ డైరెక్టర్ సిహెచ్వైఎన్ లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ చిన్నారులను పలువురు ప్రముఖులు అభినందించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.